ఈ ఎమ్మెల్యే సీటు యమా హాట్ కేకు. సాధారణంగా ఓ ఎమ్మెల్యే సీటుకు ఒక పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా మరో ఒకరిద్దరు నాయకులు పోటీ పడడం కామన్. పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా ఉండడంతో ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు, అప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వారికి వచ్చే ఎన్నికల్లో సహజంగానే సీటు కోసం ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. ఎవరికి వారు తమకే సీటు రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఏపీ, తెలంగాణలో, రెండు రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికల్లో చాలామంది సీనియర్ నాయకులు తమ వారసులను పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ విజ్ఞానానికి పెట్టింది పేరు అయిన గుంటూరు జిల్లాలో 5-6 సీనియర్లు తమ వారసులను పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడంతో ఆ సీనియర్ల వారసుల కన్నంతా ఒకే నియోజకవర్గం మీద ఉండడంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం గుంటూరు టీడీపీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. సదరు సీనియర్లందరూ తాము ఇప్పుడు ఉన్న సీట్లను వదులుకోకుండానే తమ వారసులకు కూడా ఓ సీటు కావాలని కోరుకోవడంతోనే అసలు చిక్కంతా వస్తోంది. దీంతో ఇప్పుడు వీరందరికీ ఒకే సీటు ఆప్షన్గా మారింది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తప్పించి ఆయన్ను నరసరావుపేట ఎంపీగా లేదా మాచర్ల ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సీటు కోసం నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు ముందుగా రేసులో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రాయపాటి తప్పుకోవడంతో ఈ సీటు రంగారావుదే అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే స్పీకర్ కోడెల ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సొంత నియోజకవర్గం నరసరావుపేటలో వ్యతిరేకత ఉండడంతో కోడెల తన కుమారుడు శివరాం కోసం గుంటూరు వెస్ట్ మీదే కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు, లోకేష్కు అత్యంత సన్నిహితుడు అయిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు, ఎరపతినేని మహేష్ కోసం సైతం ఎరపతినేని ఇదే సీటు మీద కన్నేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తాను అడిగితే చంద్రబాబు, లోకేష్ తన కొడుక్కి ఎమ్మెల్యే సీటు ఇస్తారన్న ధీమాతో ఎరపతనేని ఉన్నారు. ఇక కోడెల కుమార్తె లక్ష్మి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి ఇప్పటికే గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో అన్నకంటే ఎక్కువగా తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయబోతోందన్న సిగ్నల్స్ కూడా వచ్చేశాయి. ఆమె కోసం జయదేవ్ గుంటూరు జిల్లాలో మంగళగిరితో పాటు గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలను ఆప్షన్గా పెట్టుకున్నారు. ఈ రెండూ కుదరని పక్షంలో మాత్రమే వారు తమ సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరిని మూడో ఆప్షన్గా పెట్టుకున్నారు. ఏది ఏమైనా గుంటూరు వెస్ట్ సీటు మీద ఏకంగా 5 రాజకీయ వారసుల కన్ను పడడంతో ఇప్పుడు ఆ సీటు టీడీపీలో పెద్ద హాట్గా మారిపోయింది.